హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో చాలా ఈజీగా కొబ్బరిపాలని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా పచ్చి కొబ్బరిని తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఈ ముక్కలు మూలిగేలాగా వాటర్ తీసుకుని మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న కొబ్బరి పేస్ట్ని ఒక జల్లెడలోకి తీసుకుని స్పూన్తో కానీ గరిటెతో కానీ ప్రెస్ చేస్తూ కొబ్బరి పాలని సపరేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకుని కొబ్బరి పేస్ట్లో వేసుకుని పాలని సపరేట్ చేసుకోండి. ఈ కొబ్బరి పాలని పూర్తిగా పిండేసిన తర్వాత ఈ పేస్ట్ని ఇంకొకసారి మిక్సీ జార్లోకి వేసుకుని ఆ కొబ్బరి పేస్ట్ ములిగే వరకు వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ చేసుకున్న పేస్ట్ని సేమ్ మళ్ళీ జల్లెట్లో వేసుకుని పాలని సపరేట్ చేసుకోండి. మనం మొదటిసారి మిక్సీ చేసుకున్న కొబ్బరి పేస్ట్లోంచి కొబ్బరి పాలు చిక్కగా వస్తాయండి. ఇలా రెండోసారి మిక్సీ చేసుకున్న కొబ్బరి పేస్ట్లోంచి కాస్త పలచగా వస్తాయి. ఇలా రెండుసార్లు మిక్సీ చేసుకుని కొబ్బరి పాలను తీసుకుంటే సరిపోతుందండి. ఇంతేనండి, కొబ్బరి పాలని మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ కొబ్బరి పాలతో అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా ప్రిపేర్ చేశానండి. ఈ రెసిపీని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇలా మనం ఇంట్లో తీసుకున్న కొబ్బరి పాలతోటి ఏ రెసిపీ చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. మన నెక్స్ట్ వీడియోలో ఈ కొబ్బరి అన్నాన్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం.